కొల్లి ఎగరేస్తండి ఇలాగిలాగ అంటాడు. మొక్కలే కొన్నాడు. ఏ మొక్క? గొన్నప్ప మొక్కలే కొన్నాడు. కొనా తీయడం తీసుకెళ్తావా? నువ్వు అక్కడే ఉండు. కానీ ఒక ముద్దు పెట్టామన్నా అడే, నెక్కమన్నా అడే, నెక్కమంది ఇస్తామన్నా అడే. మరేమో, ఎందుకు పిలిచావు? మా చెల్లికి బాగున్నాడా? ఉన్నాడు. నాకే ఊర్లోకి బాగున్నాడండి. ఏంటి, ఇద్దరికి వెంకటరెడ్డి పురంలో దొరికినాడు బావలో. ఎవరో బావా? చూపించాలా? మనోడేనా? ఎవరు? ముందుకొచ్చాడు. అతనా? మామ అవుతాడండి. మామ అవుతాడు. మరి బావ ఎవరు? చూపించాలా? మొదరోడు చూడు, ఒప్పకంటున్నాడు ఇక్కడ నుండి. తాత? తాతనకు నువ్వు మొదరోడులకు ఉన్నాడేటి, నువ్వు ఒప్పకంటున్నాడు. మరి అల్ల వాళ్ళకు మనోడు చూడు. ఎవరు? ఊరి శిరుసేత్ర వెళ్ళాలి అక్కడ. వైట్ షర్ట్ అవునా? విజలయ్యో రాదట చెప్పలే. కూర్చున్నారు కదా మనోడేనే. చూడు, నా కొడుకు కొన్నాడండి. పళ్ళు కొరకతండి. ఏమన్నాడు? మామ ఏం ఏంటి ఉసారుగా శ్రద్ధగా గట్టిగా చెప్పాలా? మామా, నిన్ను వేసుకుంటే పోలే, నిన్ను వేసుకుంటే పోలే. మా మామగారు కొన్నారు. సూపర్. మా మామగారు కొన్నారు. మాటగారి మా ఎత్తమని వాడుకున్నా. మరేంటి జానపద గేయాలు నాకు వచ్చు? మరి ఎందుకంటే గొడవలు వద్ద నాగుతున్నాను అలాగా. ఏంటండి చిన్న మాట? ఏంటి ఆ సీతారామ కళ్యాణం ఎంత చక్కగా ఉంటుందో అన్నయ్య చెప్తాడు, తర్వాత మళ్ళీ జానపద గేయాలు వేసుకుందాం. ముందుగా కొద్దిగా కథకాని అన్నయ్య. శ్రీ శ్రీ సీతారామ కళ్యాణం అనే బుర్రకథలు చెప్పడానికి వచ్చామయ్యా. మనం మన కీర్తి చేసినటువంటి బండార కోటీశ్వర గారు మరణించిన సందర్భముగా వారి యొక్క మనశ్శాంతిని కలుగు చేయబడి మరి ఇప్పుడు మనకి ఈ అవకాశాలు కల్పించినటువంటి గ్రామ పెద్దలందరినీ కూడా తలుచుకుంటూ, ఆ రశ్మి గారి కుమారులు వారి బంధువులందరినీ కూడా మనం తలుచుకుంటూ, ఇప్పుడు ఆ నాదర్ గారు ఏ విధంగా చెప్పారు ఆ నాడు ప్రకథ ఇప్పుడు మనం చెప్పి వినిపించుకుందాం. ఆయన సీతారామ కళ్యాణం ఎలా ఉంటుందో ఒకసారిగా చెప్పు.